రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాగానే పేదల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొనిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే అధికారులు, టీడీపీ నాయకులు సంయుక్తంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య 15వ వార్డులోని గిరిజన కాలనీలో ప్రారంభించారు. అక్కడి నుంచి 5, 10, 25, 40 వార్డుల్లో తిరిగి ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు పింఛను నగదు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కావలి నియోజకవర్గంలో 37,900 మందికి పెన్షన్ల పింఛన్లను అందజేస్తున్నట్లు చెప్పారు. అధికార యంత్రాంగం ఉదయం 6 గంటల నుంచే అవ్వాతాతలకు పింఛన్లు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఆర్డీఓ సీనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, డీఎస్పీ వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ఆయా వార్డుల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, అర్హులైన అందరికి కూడా పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతూ, ఏప్రిల్ మే నెల జూన్ నెలలకు సంబంధించి 3 నెలల అరియర్స్ని కూడా కలిపి 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు 1వ తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది. ఒక రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని, పేదవారిని ఆర్థికంగా పెంచాలని, పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ పేదవారు కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 37,900 మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 11,25,00,000 రూపాయల పెన్షన్లు ఇస్తుంటే, ఈనాడు 25,68,38,000 రూపాయలను ఈ రోజున కావలి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా, మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వా తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే, ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కావలిలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు, ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీలను ఏర్పాటు చేయటం, ఎవరికైతే అర్హులై ఉండి గత 5 సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతి ప్రతి ఒక్క పేదవాడికి అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా వాళ్ళ జీవితం అనుగుణం సాగించాలి. ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మరొక్కసారి మా తవ్వలకి, తాతలకి, అదేవిధంగా వితంతు సోదరులకి, వికలాంగులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజిల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.